हेलो अमेजिंग पीपल, वेलकम टू अवर चैनल अमेजिंग वुमेन्स कॉर्नर। टुडे वीडियो लो फुल सर्किल अम्ब्रेला कट बेबी फ्रॉक कटिंग अंड अलागे स्टिचिंग एला ईजी गा चेसुकोवच्चु अनेदी क्लियर गा स्टेप बाय स्टेप डीटेल गा एक्सप्लेन चेयबोतुन्नानु। चाला चाला सिंपल अंड ईजी वे लो ई फ्रॉक अनेदी मनम विथ सिंपल स्टेप्स तोटी जस्ट ओक 20 मिनट्स लोने मनम ई फ्रॉक अनेदी स्टिचिंग चेसुकोवच्चु। అండ్ అలాగే నేను ఈ ఫ్రాక్ని మిర్రర్స్ అండ్ అలాగే ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశాను, అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। సో వీడియో చివరి వరకు చూడండి, మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి। ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి। ఈ ఫ్రాక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి, కిడ్స్కి బుట్ట బొమ్మలాగా ఉంటారనమాట, చూడటానికి కలకలలాడుతూ చాలా చాలా బాగుంటారు। ఒకసారి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి। ఇక నేను ఈ ఫ్రాక్ 2 to 3 ఇయర్ బేబీస్ కోసం డిజైన్ చేస్తున్నాను అనమాట। మీరు ఒకవేళ పెద్ద పిల్లలకి చేస్తున్నట్లయితే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి, లేదు చిన్నపిల్లలకి అంటే కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకోవాలి। మీరు ఏ ఇయర్ బేబీస్కి ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే 80 పాయింట్స్ తీసుకున్నాను అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.25 మీటర్ తీసుకున్నాను అనమాట। ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మెజర్మెంట్స్ తోటి చూపించబోతున్నాను। 2 to 3 ఇయర్ బేబీస్కి ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట, కరెక్ట్గా సరిపోతాయి। ఒకవేళ మీరు ఇంకా పెద్దవాళ్ళకి స్టిచ్ చేస్తున్నారు కానీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలియవు అని మీరు కానీ అనుకున్నట్లయితే, మీరు ఆ బేబీది ఓల్డ్ ఫ్రాక్ ఉంటుంది కదా, ఆ ఫ్రాక్ తీసుకొని ఆ ఫ్రాక్ మెజర్మెంట్స్ అనేవి టేప్ తోటి మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ని మీరు పెట్టేసి కటింగ్ చేసుకోండి, అప్పుడు చాలా ఈజీగా మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట। ఇప్పుడు నేను బాడీ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ కట్ చేస్తున్నాను, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను। లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్ పార్ట్ లెంగ్త్ 9 ఇంచెస్ అండి, ప్లస్ 1 ఇంచ్ అనేది మార్జిన్ అనమాట। సో టోటల్గా 10 ఇంచెస్ అనేది ఇక్కడ నేను కట్ చేసుకున్నాను బాడీ పార్ట్ కటింగ్ కోసము। ఓపెన్స్ ఉండేది అటువైపు ఉండాలి, ఫోల్డింగ్ ఉండేది మన వైపుకు ఉండేలా పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి। ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్కి నేను మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలాగే చెస్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను, 2 ఇంచెస్ అనేది మార్జిన్ తీసుకుంటున్నాను। మీరు 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 3 ఇంచెస్ది కూడా తీసుకోవచ్చు మార్జిన్ అనేది, మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు మార్జిన్ అనేది డిసైడ్ అయ్యి తీసుకోవాలి అండ్ అలాగే వెయిస్ట్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలాగే 2 ఇంచెస్ అనేది మార్జిన్ తీసుకుంటున్నాను, టోటల్ 8 ఇంచెస్ అని। ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ నుంచి అండ్ అలాగే వెయిస్ట్ పాయింట్కి లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి। బాడీ పార్ట్కి చివరి వైపున 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక చిన్న రౌండ్ షేప్ అనేది ఇవ్వండి, మనకి బాడీ పార్ట్ లుక్ అనేది బాగొస్తుంది అనమాట ఆ విధంగా మనం కట్ చేసామంటే అండ్ అలాగే ఆర్మ్ హోల్కి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా అండ్ అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అండ్ అలాగే నెక్ డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి లైన్స్ అనేవి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నీట్గా। ఈ ఫ్రాక్ నేను రౌండ్ షేప్ నెక్ అనేది పెడుతున్నాను, మీరు స్క్వేర్ షేప్ పెట్టుకోవచ్చు లేకుంటే నెక్లెస్ మోడల్ అయినా పెట్టుకోవచ్చు, అది మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి। ఇక్కడైతే నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను ఈ ఫ్రాక్కి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మొత్తము। గైస్ మీరు మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే పింట్రెస్ట్లో కూడా ఫాలో అవ్వచ్చు, మీకు ఐడీస్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే వాటిలో కూడా తప్పకుండా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి। ఇదే విధంగా నెక్ లైన్ కూడా కట్ చేస్తున్నాను, ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా నేను నెక్ అనేది రౌండ్ నెక్కే పెట్టుకున్నాను ఇక్కడ అండ్ అలాగే ఒక చిన్న టక్స్ ఇవ్వండి మనం మార్జిన్ పెట్టుకున్న దగ్గర। ఈ విధంగా టక్స్ ఇవ్వడం వల్ల మనకి మార్జిన్ అని క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట। చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ అలాగే బ్యాక్ పార్ట్, 2 పార్ట్స్ ఉంటాయన్నమాట, ఒకటి ఫ్రంట్ పార్ట్ అండ్ అలాగే ఒకటి బ్యాక్ పార్ట్। ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి నెక్ లైన్ అనేది కట్ చేయబోతున్నాను, అది కూడా హుక్ పెట్టుకోవడానికి అనమాట, మనకి పిల్లలకి తల ఈజీగా పట్టడానికి అనమాట, ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను। చూసారు కదా ఈ విధంగా కట్ చేయడం వల్ల పిల్లలకి తల ఈజీగా పడుతుంది అనమాట ఫ్రాక్కి।
సో ఇప్పుడు మనకి లైనింగ్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఒక సైడ్న ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ బాడీ పార్ట్ అండ్ అలాగే ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా విడివిడిగా నేను ఇప్పుడు కట్ చేయబోతున్నాను. ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా చివరి వైపున డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. డబుల్ ఫోల్డ్ చేసుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఈ విధంగా కట్ చేయబోతున్నాను. చూసారు కదా, మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఇంకొంచెం చివరికి అంటున్నా అన్నమాట. మీరు కూడా ఇలా ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా మ్యాక్సిమం కట్ చేయడానికి చూడండి. ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. బ్యాక్ బాడీ పార్ట్ అండ్ అలాగే ఫ్రంట్ బాడీ పార్ట్కి కూడా ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము. నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం ఇదన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకో ఫోల్డ్ వేస్తున్నాను. టోటల్గా 4 ఫోల్డ్ అనేది వేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి అండ్ అలాగే ఓపెన్స్ అనేవి మనకి ఎదురువైపు ఉండాలన్నమాట. అటువైపుకి ఓపెన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఫుల్ సర్కిల్ అనేది ఇప్పుడు నేను మార్కింగ్ చేయబోతున్నాను. చూసారు కదా, ఈ విధంగా 4.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మన ఫ్రాక్ మెజర్మెంట్స్కి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. 4.5 ఇంచెస్ అనేది మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ తోటి మెజర్ చేసి చూసుకున్నాను. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. 13 ఇంచెస్ నేను ఇక్కడ బాటమ్ పార్ట్ లెంత్ అనేది మెజర్ చేస్తున్నాను. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 13 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మీకు క్లోజ్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. 13 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తము ఈ విధంగా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. పై వైపున వచ్చేసరికి నాకు 12 ఇంచెసే ఉంది, 13 ఇంచెస్ లేదన్నమాట. సో అక్కడ నేను ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని 13 ఇంచెస్కి మార్కింగ్ చేసి కట్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ మనం ఫుల్ సర్కిల్ కట్ చేస్తున్నాం కదా, సో అందువల్ల కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైందనమాట. అది ఎలాగనేది కూడా, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో ఆ మార్కింగ్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మనం మార్కింగ్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ చివరి వైపున మనకి ఎక్కడైతే క్లాత్ అనేది తగ్గిందో అక్కడ మనం వేరే క్లాత్ని పెట్టి అటాచ్ చేసుకొని దాన్ని మళ్ళీ 13 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ తక్కినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అది బేబీ ఫ్రాక్స్కైనా అంతే, మన ఫ్రాక్స్కైనా కూడా అంతే, మన లాంగ్ ఫ్రాక్స్కి కూడా సేమ్ ఇదే విధంగా మనం ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకొని ఫుల్ సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. 4 లేయర్స్కి కూడా స్టిచ్ వేసుకొని మనం మళ్ళీ 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను అటాచ్ చేసేసాను ఫ్యాబ్రిక్ అనేది. చూసారు కదా, ఫుల్ సర్కిల్ అనేది మనకు వచ్చేసింది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి చూడటానికి లుక్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ నేను బ్యాక్ బాడీ పార్ట్ని స్టిచ్ చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలా వేసుకున్నాను అండ్ అలాగే దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వేసుకొని ఈ విధంగా మిడిల్కి పెట్టుకున్నాను. కరెక్ట్గా పెట్టుకొని ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు జరగకుండా ఉండటానికి ఇక్కడ నేను సేఫ్టీ పిన్స్ అనేవి పెడుతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి కలిపి సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టామంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో అందుకని ఇలా పెట్టుకున్నామంటే మనం చుట్టువైపులా ఈజీగా ఉంటుందన్నమాట మనకి స్టిచ్ వేయడానికి. ఇలా సేఫ్టీ పిన్స్ తోటి సెక్యూర్ చేసిన తర్వాత మనం మొత్తం ఫ్యాబ్రిక్ చుట్టువైపుల మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ జరగకుండా పట్టుకొని జాగ్రత్తగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్కి మనం నెక్ లైన్ స్టిచ్ వేయడానికి
ఇక నేను ఒక పీస్ తీసుకున్నాను. ఒక పీస్ తీసుకొని స్ట్రైట్ పీస్ అన్నమాట. సో దాన్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకొని దీనికి చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలండి. ఎందుకు అంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది అన్నమాట. నెక్ లైన్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా వస్తుంది అన్నమాట. మనం కట్స్ కానీ ఇచ్చామంటే సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ బాడీ పార్ట్ని కూడా స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ బాడీ పార్ట్ అనేది రైట్ సైడు పై వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. అండ్ అలాగే ఫ్రంట్ బాడీ పార్ట్ని దాని మీద ఈ విధంగా వేసుకొని షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్కి 2 స్టిచ్చెస్ వేసుకోండి, ఎందుకంటే మనకి స్ట్రాంగ్నెస్ కోసం అన్నమాట. ఇప్పుడు నేను షోల్డర్స్ ఈ విధంగా జాయిన్ చేయబోతున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా 2 స్టిచ్చెస్ వేసుకుంటే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఆర్మ్హోల్ స్టిచ్ వేసుకోవడానికి క్రాస్ స్ట్రిప్స్ అనేవి తీసుకున్నాను. 1.5 ఇంచ్ ఉండేలాగా చూసి మనం క్రాస్ స్ట్రిప్ అనేవి కట్ చేసుకోవాలి. మనం ఒకసారి ఆర్మ్హోల్కి పెట్టి చూసుకున్నామంటే మనకి ఎంత లెంత్ తీసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ క్రాస్ స్ట్రిప్ని నేను ఆర్మ్హోల్కి స్టిచ్ చేయబోతున్నాను. అది ఇప్పుడు మనం బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని దాని మీద బ్యాక్ సైడ్ను పెట్టి క్రాస్ స్ట్రిప్ అనేది స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా దీన్ని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసి క్రాస్ స్ట్రిప్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది వదిలేస్తాం కదా, దాన్ని బ్యాక్ సైడ్ బ్యాక్ బాడీ పార్ట్ వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ క్రాస్ స్ట్రిప్ అనేది స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది. దీనికి చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చారంటే మనకి నీట్గా టర్న్ అవుతుంది అన్నమాట క్రాస్ స్ట్రిప్ అనేది, లుక్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం దాని మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు ఎంత వెడల్పుగా ఉండాలి పట్టీ అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకోండి. సన్నగా కావాలి అంటే సన్నగా చేసుకోవచ్చు, లేదా కొంచెం లావుగా ఉండాలి మనకి లుక్ బాగుండాలి అనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం నిదానంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి. క్రాస్ స్ట్రిప్ కదా, మనకి లాగినట్టు అయిందంటే నీట్గా రాదన్నమాట. ఈ విధంగా ఎక్కువగా లాగకుండా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసామంటే నీట్గా వస్తుంది. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది ఒక ఆర్మ్హోల్ అనేది. సో సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపును కూడా ఆర్మ్హోల్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇక నేను సెకండ్ ఆర్మ్హోల్కి కూడా సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి క్రాస్ స్ట్రిప్ని స్టిచ్ వేసి కంప్లీట్ చేసేసాను. 2 ఆర్మ్హోల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్ లైన్ ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది వదిలేసి మనం నెక్ లైన్కి ఒకసారి మెజర్ చేసుకున్నామంటే మనకు ఎంత క్రాస్ స్ట్రిప్ పడుతుంది అనేది మీకు అర్థమైపోయింది అన్నమాట. దాన్ని బట్టి మీరు కరెక్ట్గా తీసుకోవచ్చు క్రాస్ స్ట్రిప్ అనేది. ఆర్మ్హోల్కైనా అలానే అండ్ అలాగే నెక్ లైన్కైనా అలానే మెజర్ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని సేమ్ ఆర్మ్హోల్ లాగానే నెక్ లైన్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రాస్ స్ట్రిప్ అనేది ఎక్కువగా లాగకుండా మీరు స్టిచ్ వేసుకోవాలి. లాగారంటే సాగిపోతుంది, మళ్ళీ మనకి లుక్ అనేది పోతుందన్నమాట, బాగా రాదు, చూడటానికి బాగుండదు అన్నమాట. సో ఈ విధంగా లాగకుండా మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ లైన్ మొత్తము సింపుల్గా కట్స్ అనేవి ఇచ్చేయండి. చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. ఈ విధంగా మీరు కానీ కట్స్ ఇవ్వలేదంటే మనకి టర్నింగ్ అనేది నీట్గా రాదన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా సేమ్ పై వైపుకి డబుల్ ఫోల్డ్ చేసుకొని క్రాస్ స్ట్రిప్ని స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా నెక్ లైన్ మొత్తము స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ నేను నెక్ లైన్ కూడా అదే విధంగా కంప్లీట్ చేసేసాను. లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా చాలా బాగా వస్తుందండి. చూసారు కదా లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఎలా అటాచ్ చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ అనేది తీసుకున్నాను. బాటమ్ పార్ట్ అంచుకి చివరి వైపున సేమ్ ఇందాక మనం ఆర్మ్ హోల్కి అండ్ అలాగే నెక్ లైన్కి ఏ విధంగా అయితే క్రాస్ స్ట్రిప్ అనేది అటాచ్ చేసామో అదే విధంగా నేను ఇప్పుడు ఇక్కడ క్రాస్ స్ట్రిప్ అనేది అటాచ్ చేయబోతున్నాను. చూసారు కదా దానికి సరిపడా సైజ్ అనేది మెజర్ చేసుకొని ఈ విధంగా మనం తీసుకొని చివరి వైపున పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకసారి మీరు ఫ్రాక్ మీద పెట్టేసి ఒకసారి మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకుంటే మీకు ఎంత క్రాస్ స్ట్రిప్ అనేది పడుతుంది ఫుల్ సర్కిల్కి అనేది ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఒకసారి మీకు క్లియర్గా ఉండడానికి ఇప్పుడు నేను దీని మీద పెట్టి చూపిస్తాను ఎలా మెజర్ చేసుకోవాలి అనేది, ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలాగానే చూపించానంటే ఈ చివరి వైపున మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట క్రాస్ స్ట్రిప్. చూసారు కదా ఇక్కడ మీరు డబుల్ ఫోల్డ్ చేసుకొనైనా స్టిచ్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా క్రాస్ స్ట్రిప్ తీసుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట. గైస్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ ఫ్రాక్ మోడల్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. సో మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. మీకు కానీ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థమవటానికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చుట్టూతా పెట్టి క్రాస్ స్ట్రిప్ అనేది చూపిస్తాను ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది. ఇక్కడ నేను సేఫ్టీ పిన్స్ తోటి ఈ విధంగా క్రాస్ స్ట్రిప్ని ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేస్తున్నా అన్నమాట. ఇలా అటాచ్ చేసేసుకొని మొత్తము అప్పుడు మీరు స్టిచ్ కానీ వేసుకున్నారంటే మీకు స్ట్రిప్ అనేది పక్కకు పోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చివరి వైపున స్టిచ్ వేసుకొని అటువైపుకు తిప్పి మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా నేను సేఫ్టీ పిన్స్ తోటి అటాచ్ చేసేస్తున్నాను మొత్తము. ఇలా పెట్టుకున్నామంటే మనకి ఎంత క్రాస్ స్ట్రిప్ పడుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇలా పెట్టిన తర్వాత మొత్తం స్ట్రిప్ అనేది చుట్టువైపుల మొత్తము స్టిచ్ వేసుకొని టర్న్ చేసుకోవాలి అటువైపుకి. ఇక్కడ నేను స్టిచ్ వేసేస్తున్నాను, చూడండి ఒకసారి. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం రాంగ్ సైడ్ అనేది ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడు ఈ స్ట్రిప్ని పెట్టి అటాచ్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్కి ఆ స్ట్రిప్ని టర్న్ తిప్పుకొని మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇందాక నెక్ లైన్కి ఎలా చూపించానో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ విషయంలో కానీ కటింగ్ విషయంలో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇంకే డౌట్స్ ఉండవన్నమాట. మీకు ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఈ స్ట్రిప్ పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఇలా వేసామంటే మనకి అటువైపు టర్న్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. స్ట్రిప్ అనేది నీట్గా వస్తుంది, ఫోల్డింగ్ అనేది మనకి అటువైపుకి అంటే రైట్ సైడ్కి నీట్గా ఉంటుంది అన్నమాట లుక్ చూడటానికి. చూసారు కదా స్ట్రిప్ పైన జస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను నీట్గా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అని మీకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. అండ్ అలాగే మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఫ్యాబ్రిక్ రైట్ సైడ్కి మనం ఆ స్ట్రిప్ని ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చుట్టువైపుల మొత్తము ఇదే విధంగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మన క్రాస్ స్ట్రిప్ని లాగకుండా మీరు ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. లాగమంటే సాగిపోతుంది, మనకి మళ్ళీ నీట్గా రాదన్నమాట లుక్. చూసారు కదా ఈ విధంగా ఉండాలి లుక్ అనేది, మనకి లాగకుండా ఉంటే నీట్గా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి, క్రాస్ స్ట్రిప్ కదా. సో అందువల్ల అన్నమాట అదే మనకి స్ట్రైట్ పీస్ అయితే మనకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు.
ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ బాడీ పార్ట్కి అండ్ అలాగే బ్యాక్ బాడీ పార్ట్కి ఒక పీసు, ఫ్రంట్ బాడీ పార్ట్కి ఒక పీసు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి, టూ పీసెస్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ టూ పీసెస్ని మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకొని సైడ్ స్టిచ్చింగ్ వేసామంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ బాడీ పార్ట్ రైట్ సైడ్ అనేది పైవైపు కుండేలా పెట్టుకోవాలి అండ్ అలాగే బాటమ్ పార్ట్ రైట్ సైడ్ అనేది ఫ్రంట్ బాడీ పార్ట్ రైట్ సైడ్ మీద పెట్టి ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిడిల్ పాయింట్స్ కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. విధంగా టోటల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. టూ సైడ్స్ కూడా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ బాడీ పార్ట్కి కూడా బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేస్తున్నాను ఇదే విధంగా. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ ఫ్రాక్ అయితే చాలా చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి. జస్ట్ ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి. చూసారు కదా, ఇందాక మనం ఒక 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మార్జిన్ అనేది వదిలిపెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. వేయిస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనం స్టిచ్ అనేది చివరి వైపుకి వచ్చేలాగా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద వైపుకి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా మనం ఇంకో వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేసుకోండి, అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, తొందరగా కుట్టు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం 2 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా ఉంటుంది లుక్ అనేది చూద్దాము. చూసారు కదండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్రాక్ అనేది. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ బేబీ ఫ్రాక్ చాలా చాలా బాగుంటుంది కిడ్స్కి. అయితే మనకి ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని నేను మిర్రర్స్ అని అలాగే ఫ్యాబ్రిక్ రోజెస్ తోటి డెకరేట్ చేశాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో, ఆసమ్గా ఉంటుంది లుక్ అనేది. కిడ్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ ఫ్యాబ్రిక్ రోజెస్ అండ్ అలాగే మిర్రర్స్ తోటి ఎలా మనం డెకరేట్ చేసుకోవాలి ఫ్రాక్ని అనేది పార్ట్ 2 వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పార్ట్ 2 వీడియోని కూడా చూడండి. చాలా చాలా ఈజీ వేలో అండ్ అలాగే 3 వేస్లో నేను ఈ డెకరేషన్ అనేది చూపించబోతున్నాను. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి దాన్ని కూడా. ఈ ఫ్రాక్ని మాత్రమే కాదు, ఇంకా మీ దగ్గర ఉన్న రెడీమేడ్ ఫ్రాక్స్ అయినా కానీ లేకుంటే మీరు స్టిచ్ చేసిన వేరే మోడల్ ఫ్రాక్స్ అయినా కానీ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు మనం ఈ ఫ్యాబ్రిక్ రోజెస్ అండ్ అలాగే మిర్రర్స్ తోటి అనేది మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. చాలా చాలా మంచి ఐడియా బేస్డ్ టాపిక్ అన్నమాట అది. తప్పకుండా పార్ట్ 2 వీడియోని కూడా వాచ్ చేయండి. ఇవన్నీ మన ఛానల్లో ఉన్న బేబీ ఫ్రాక్ వీడియోస్ అండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, ఇంకా వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.